తెలంగాణ కాంగ్రెస్ కు అన్ని మంచి శకునములే కనిపిస్తున్నాయి బలమైన శక్తికి తోడు మరిన్ని బలమైన శక్తులు చేయి చేయి జోడిస్తున్నాయి హాట్ సే హాట్ జోడో అంటూ పెద్ద నేతలంతా ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో జాయిన్ అవుతున్నారు గెలుపు పవరాలు వీస్తుండడంతోనే నేతలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు బడా నేతలంతా హస్తం పార్టీలో చేరుతుండడంతో టీ కాంగ్రెస్ లో గెలుపు జోష్ ఎన్నికల ముందే కనిపిస్తోంది कांग्रेस लो चेरिकल जोश हाथ से हाथ जोड़ो अंटुना नेतलु पेद्द नायकुलंता हस्तं पार्टी वैपे तेलंगाणलो कांग्रेस अनुकुन पवनालु स्पष्टंगा कनिपिस्तुन्नाय आ पार्टी की अन्नी मंचु शकुनमुले कनिपिस्तुन्नाय రాష్ట్రంలో రాజదండం చేపట్టేందుకు ఒక్కో అవరోధం తొలగిపోతోంది జనం నమ్మకం బలపడుతోంది పెద్ద నాయకులు పేరున్న నాయకులంతా హస్తం పార్టీ వైపే చూస్తున్నారు వ్యూహం లేకుండా యుద్ధం చేయలేం అలాగే ఎన్నికల యుద్ధంలోనూ వ్యూహాలు లేకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు అయితే రచించే వ్యూహాలు ప్రత్యర్థిని ఇరుకున పెట్టాలి కంగారు పెట్టించాలి పరుగులు పెట్టించాలి అయోమయం సృష్టించాలి ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా జరుగుతున్నది ఇదే ప్రత్యర్థి బిఆర్ఎస్ ను అన్ని వైపుల నుంచి ప్యాక్ చేసేలా భారీ ప్రణాళిక అమలు అవుతోంది ఒక్క లీక్ లేకుండా అంత పద్ధతిగా ప్రశాంతంగా అనుకున్నవి జరిగిపోతున్నాయి సమకాలీన రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ ను మించిన వారు ఎవరూ లేరు అన్న టాక్ నిన్న మొన్నటిదాకా నడిచింది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కేసీఆర్ స్ట్రాటజీని మించి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు దీంతో గులాబీ శిబిరం ఆత్మరక్షణలో పడుతోంది ఇందుకు బిఆర్ఎస్ మంత్రుల వరుస కామెంట్లే నిదర్శనం ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పక్కా అన్న టాక్ వినిపిస్తోంది ఇది నిజమే అన్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న చేరికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి ఇక చిన్న చిన్న నేతలు కాదు అంతా నియోజక వర్గాలను జిల్లా రాష్ట్ర స్థాయి రాజకీయాలను శాసించిన వారే ఎక్కువగా ఉన్నారు ఒక పని చేపట్టే ముందు అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది కొన్ని సెకనాలు డిసైడ్ చేస్తాయి ప్రస్తుతం టీ కాంగ్రెస్ కు అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వరకు అందరూ గాంధీ భవన్ బాటే పట్టారు స్వయంగా కేసీఆర్ ఏ ముజ్జగించిన మంత్రులు మాత్రం ఆగడం లేదు ఇందుకు వేర్వేరు కారణాలు టికెట్ రాక కొందరు కేసీఆర్ వైఖరి నచ్చక మరికొందరు ఏదైతేనే విపక్ష కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ అప్ ఓ రేంజ్ లో వచ్చేసింది నిజానికి హస్తం పార్టీలోకి వస్తున్న వారిలో చాలా మంది ఈ పార్టీలో గతంలో పనిచేసిన వారే అందుకే ఘర్ వాపసీ చాలా సంతోషమని అప్పట్లో రాహుల్ గాంధీ కూడా చెప్పుకొచ్చారు మరోవైపు కార్యకర్తలకు న్యాయం చేయడం కోసమే పార్టీ మారామని మైనంపల్లి అంటున్నారు అబ్బాయి నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ ఓపెనింగ్ కెళ్ళినప్పుడు కూడా దాదాపు 6000 మంది హౌస్ అరెస్ట్ కావడం జరిగింది మరి కొందరి మీద 306 కేసులు బుక్ అయ్యాయి రాజరెడ్డి అని ఈజ్ హెడ్ క్వార్టర్ సర్పంచ్ శంకరంపేట్ బీయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా మా అబ్బాయి వెంటున్నాడని చెప్పి 306 బుక్ చేశారు అతని మీద ఇలాంటి ఎన్నో అక్రమ కేసులు బుక్ చేశారు కాబట్టి డెఫినెట్గా కార్యకర్తలకు న్యాయం చేయాలి ఇక్కడ ఉంటే చేయలేము అని చెప్పి పార్టీ మారడం తప్ప ఇంకొకటి లేదు పదవులు ఇంపార్టెంట్ కాదు మాకు కార్యకర్తలే ముఖ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను లేటెస్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు రోహిత్ అలాగే నకరేకల్ నుంచి వేముల వీరేశం అటు భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేరికలతో ఒక్కసారిగా అటెన్షన్ అంతా హస్తం పార్టీ వైపే పడింది వీరే కాదు వారి ప్రధాన అనుచరులంతా చేరారు జనం కూడా రాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు కాంగ్రెస్కు ఈసారి గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉండటంతోనే నేతలంతా ఇటువైపే చేరుతున్నారన్న విషయం వారికి అర్థమవుతోంది కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ కార్డులు చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ఊర్లలో ఏ ఇద్దరు కలుసుకున్నా హస్తం హామీల గురించే చర్చ జరుగుతోంది చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్న సమాధానమే వస్తోంది
ఏ సర్వేలు తీసుకున్నా ఏ ఫీడ్‌బ్యాక్ చూసినా ఇదే రిపోర్ట్. ప్రస్తుత ప్రభుత్వంలో కొన్ని నియోజకవర్గాల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని చాలా చోట్ల కనీస అవసరాలు తీరడం లేదన్న విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. ప్రజలకు తెలుసు ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరికి ఓటు వేయాలి, ఎవరు మనకు ఆల్ ద టైం నా పేరు మైనంపల్లి అంటే ప్రతి ఒక్కరూ రికగ్నైజ్ చేస్తారు. మల్లారెడ్డి అల్లు ఉన్నవారు గుర్తుపడతారండి. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అది అది లెట్స్ పబ్లిక్ డిసైడ్. ఒక లీడర్లను మేనేజ్ చేసి లీడర్లను కొన్నంత మాత్రాన రాజకీయాలు మారిపోవు. దిస్ ఇస్ సిస్టంలో మార్పు వస్తుంది తప్పకుండా. ఈసారి డబ్బులు అది పనిచేయదని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది స్టేట్ వైడ్లో కూడా ఎందుకంటే ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టినా ప్రభుత్వం పెట్టినా ఏం పెట్టినా ప్రభుత్వ పథకాలైనా కొన్ని కాన్స్టిట్యూన్సీలు వస్తున్నాయి, కొన్ని కాన్స్టిట్యూన్సీలు రావట్లేదు. ఇవన్నీ కూడా డబ్బులు, మన డబ్బులు. ప్రతి మనిషి మీద భారం పడుతుంది 1.5 లక్షలు. ఇవన్నీ కొన్ని కాన్స్టిట్యూన్సీస్ మీద డెవలప్మెంట్ జరుగుతుంది. అందరినీ సమానంగా చూసినప్పుడే డెమోక్రసీ వచ్చినట్టు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజల్లో అన్నీ గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యూన్సీలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రజల డబ్బు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కొన్ని కాన్స్టిట్యూన్సీలో దిక్కులు లేవు, రోడ్లు లేవు. కొన్ని కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండంగా ఫ్లైఓవర్స్ బ్రహ్మాండంగా అంటే ఆ విధంగా ముందుకు పోతూ ఉంది. ఇది ఇది న్యాయం కాదు. అందరి ఇవి ప్రజల డబ్బు. అన్ని కాన్స్టిట్యూన్సీస్ కూడా సమానంగా చూసినప్పుడే మనకు డెమోక్రసీ వచ్చినట్టు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక పార్టీ గెలవాలంటే అన్నీ కలిసి రావాలి. ఇచ్చిన హామీలపై జనంలో నమ్మకం కలగాలి. ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలు ఉండాలి. ప్రత్యర్థిని కట్టడి చేసే శక్తియుక్తులు కావాలి. బలమైన నేతలను ఆకర్షించాలి కూడా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. దీంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. వ్యూహాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, ఉండకూడదు కూడా. పరిస్థితులను బట్టి మార్చుతూ ఉండాలి. తెలంగాణలో గెలవాలి, అధికారంలోకి రావాలి, అదొక్కటే ఇప్పుడు టార్గెట్. సోనియాగాంధీ కూడా తన స్వప్నం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారు. దీంతో ఆపరేషన్ ఆకర్షణ ముమ్మరం చేస్తోంది టీ కాంగ్రెస్. బడా లీడర్ల రాకతో అప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న నేతలకు సర్ది చెబుతున్నారు. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి సెగ్మెంట్లో బలమైన నేతగా ఉన్నారు. భారీగా కార్యకర్తల బలం ఉంది. ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో అక్కడ ఆయన్ను ఢీకొట్టే నేత బీఆర్ఎస్ నుంచి లేరు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని రంగంలోకి దింపుతారంటున్నారు. మరోవైపు మెదక్లో మైనంపల్లి కుమారుడు రోహిత్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. 2 టికెట్లు ఆశించినా దక్కకపోవడంతో పార్టీ మారారు. తన కొడుకును నమ్ముకొని మెదక్లో చాలామంది కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నారని, వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెబుతున్నారు. మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డికే కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. సిట్టింగులకే టికెట్లని మాట్లాడిన కేసీఆర్ చాలా వరకు అదే పనిచేశారు. 7 చోట్ల మాత్రమే అభ్యర్థులను మార్చారు. అయితే ఈసారి పోటీపై ఆశలు పెట్టుకున్న నేతలంతా టికెట్లు దక్కకపోయేసరికి తమ దారి తాము చూసుకున్నారు. కేసీఆర్ను నమ్ముకున్న నేతలను కావాలని పక్కన పెట్టారా, గెలుపుకుర్రాలకే టికెట్లని భావించారో తెలియదుగాని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగదా. గతంలో గెలిచిన వారు మళ్లీ గెలవాలన్న రూల్ లేదు. అందుకే చాలామంది నేతలు టికెట్ దక్కకుండా పక్కన కూర్చునే బదులు పోటీలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. అందుకే కాంగ్రెస్లోకి వరుసగా క్యూ కట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2 నెలల క్రితం కేసీఆర్ సమక్షంలో ప్రగతి భవన్కు వెళ్లి మరీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. తన ప్రత్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే లేటెస్ట్గా మళ్లీ హస్తంగూటికే చేరుకున్నారు. కీలకమైన నేత చేజారాడని అనుకున్న కాంగ్రెస్ ఆయన్ను మళ్లీ చేర్చుకోవడం, పార్టీలోకి ఆహ్వానించడం కీలకంగా మారింది. కేసీఆర్ వ్యతిరేకులంతా ఒక్కతాటిపైకి రావాలని, ఇందుకోసం తాను ఒక మెట్టు కాదు 10 మెట్లైనా కిందికి దిగేందుకు సిద్ధమని ప్రకటించిన రేవంత్ రెడ్డి అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్కి వ్యతిరేక శక్తుల ఏకీకరణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తొందరపాటులో తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పడంతో భువనగిరి కాంగ్రెస్ శ్రేణులు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. చిన్న చిన్న కలతలు నన్ను మరి నేను కొంత సున్నిత మనసుకున్నామో ఈ నిమలం లేని పరిస్థితిలో పక్కకు దొరికిన అందులో ఎలాంటి రాజకీయ వ్యూహం లేదు, ఎలాంటి లాభాపేక్ష లేదు. ఒక 3 రోజులు 4 రోజులు
కొందరు అన్నం తినకుండా కొందరు వివిధ రకాల బాధపడి నిద్ర లేక కూడా అటువంటి పరిస్థితి భోనగిరిలో ఉండే అంటే అట్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ తోటి మమేకమై మేమంతా కలిసిమెలిసి ఉంటిమి ప్రజలు ఇబ్బంది పడరు ఏంది ఈసారి ఇట్లా ఎందుకు పోయిండు ఈసారి ఓటు వేద్దాం అనుకున్న పరిస్థితి గెలిచిన నాయకుడు అంటే అది ఎందుకు జరిగిందో మరి అట్లాంటి పరిస్థితి ఉండే అంటే మరి కేడర్ కూడా ఎంత గట్టి కేడర్ తయారైందంటే నేను చెప్పినా కూడా ఇనే పరిస్థితి లేదు ఆ కేడరు అంటే ఇక్కడ పార్టీయే అన్నట్టుంది ఓ నాయకుడు పోతే వస్తారు నాయకుని వెంబడి మరి అంత గట్టిగా నిర్మించిన కేడర్ ఇది నేను ఓ దగ్గరికి వస్తే వెనక్కి పోతే ఎట్లయితది ఇది ఎట్లా నైతికత అనేది కూడా అనిపించింది ఇది ఏందో తప్పు అవుతుంది ఏందో మంచిగా లేదని ఒక 15 రోజుల నుంచి అయితే మళ్ళీ నిద్ర లేని పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి కేడర్ పదే పదే కోరుకున్నారు ప్రజలు కోరుకున్నారు జరిగింది తప్పిదనమే నా కాంగ్రెస్ కేడర్ తోటి నేను ఈరోజు మళ్ళీ పార్టీలోకి రావాల్సి వచ్చింది మొత్తంగా బడా లీడర్లను హస్తంగూటికి తీసుకురావడంలో టీపీసీసీ అధ్యక్షుడు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు వీటన్నిటినీ ఓట్లుగా మార్చడమే తరువాయి